చుకున్నాను. ఇడిగినే ఉన్నాడు యాకోబులు ఉదయించిన నక్షత్రం అంటున్నాడు. నక్షత్రం అంటే ఏంటిది? చుక్కలు. ఏంటమ్మా చుక్కలు అర్థమవుతున్నాయా? ఆ చుక్క ఎవరు? ఇక్కడ మూడు చుక్కలుగా తీసుకునేది ఆకాశం చుక్కలు తీసుకుని చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభు ఈ ప్రకటన గ్రంథంలో 22:16 ఏం చెప్తున్నాడంటే, మళ్ళీ చూద్దాం మాట. ఒకరు అతి చూడకు తీసి అడిగినప్పుడు తగ్గ చదవాలి. టైం వేస్ట్ చేయకూడదు మీరు. సంగముల క్రోత్రం. సంగం అంటే ఏంటి? సంగం అంటే ఏంటి? యేసు క్రీస్తు శరీరం అని అర్థం. సంగం అంటే ఏంటి? ఎక్క తినాలి. సంగం అంటే ఏంటి? సంఘం అంటే యేసుక్రీస్తు బాడీ. యేసుక్రీస్తు సంఘానికి అంతటికి, భూలోకంలో ఉన్న ప్రతి సంఘానికి ఆయన తెలుసు. చూడమ్మా దీనికి ఏదో ఉండబోలుంటుందా? తెలుసు చెప్పు. హల్లెలూయా. యేసు మా సంఘం అంటే ఏంటి తెలుసు అండి? సంఘం అంటే యేసుక్రో బాడీ అన్నట్టు. యేసుక్రో శరీరం, శిరస్సు ఆయన. నా మాటలు చదువుతున్నాయా? సంఘముల కోసము ఈ సంగతులు జరిగిపోయిన సంగతులను, జరుగుతున్న సంగతులను గూర్చి మీకు చెప్పుటకు, మీకు తెలియపరచుటకు, మీకు బోధించుటకు, మీకు వివరించుటకు, మీకు బయలుపరచుటకు, మీకు సత్యాన్ని మీ ముందు పెట్టుటకు అని ఉన్నది దీంట్లో. మీకు అర్థమండి, మీకు బోధించుటకు అన్న మాటలు ఇన్ని ఉన్నాయి. యేసుని నేను నా దూతను పంపిన ముందు పంపాను. నేను దావీదు ఏరు చిగురును సంతానమును ప్రకాశమానమైన ఏకువ కొట్టండి, చప్పట్లు కొట్టండి. దీన్ని చూసి చెప్పండి. బిలామేమో ప్రవచించాడు, చూస్తున్నాడు ఆ చుక్కని. యాకోబులో ఉదయించింది చుక్క అని చెప్పాడు. కానీ ఇక్కడ యేసుప్రభు చెప్తున్నాడు, నేనే అయ్యకు చుక్కను, ఆ చుక్క నేనే అని ఏం చెప్తున్నాడు?